దేశమొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ప్లేట్ రివ్యూ కార్యక్రమం విశాఖపట్నంలో మరీ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నావల్ ప్లేట్ను సమీక్షించనున్నారు. దేశ స్వాతంత్రం 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశమంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్గా జరుపుకుంటున్న సందర్భంగా 12వ ప్లేట్ రివ్యూ జరుగుతుంది. 60కి పైగా నౌకలు, జలంతర్గాములు, 55 విమానాలతో కూడిన ఈ ఫ్లీట్కు నావల్ ఆఫర్ పెట్రోల్ వెజల్ ఐఎన్ఎస్ సుమిత్ర నాయకత్వం వహిస్తోంది. సెరమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్, 21 గన్ సెల్యూట్ తర్వాత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో పర్యటిస్తారు. విశాఖపట్నం నుండి లంగర్ వేయబడిన 44 నౌకలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ సమక్షంలో భారత నావికాదళం కోస్ట్ గార్డ్కు చెందిన నౌకలను ఆయన పర్యవేక్షిస్తారు. ఈ ప్లేట్లు ఎస్సీఐ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నుండి షిప్లు కూడా పాల్గొంటున్నాయి. అనంతరం అనేక హెలికాప్టర్లు, ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ల ద్వారా అద్భుతమైన ఫ్లై ఫాస్ట్ ప్రదర్శన జరుగుతుంది. ఇప్పటికే ఉన్న యుద్ధ నౌకలు, జలంతర్గాములతో పాటు భారత నౌకదళం తాజా కొనుగోలు చేసిన యుద్ధ నౌకలను కూడా ప్రదర్శిస్తుంది. ఇంకా పెరేడ్ ఆఫ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమోన్స్ట్రేషన్, ఎట్సీ హాక్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, ఎలైట్ మెరైన్ కమాండోస్, వాటర్ పారాజంప్లతో సహా అనేక ఆకర్షణీయమైన వాటర్ కార్యకలాపాలు కూడా ఇందులో ప్రదర్శిస్తారు. ఫ్లీట్ రివ్యూ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ జే చౌహాన్ సమక్షంలో రాష్ట్రపతి ప్రత్యేక ఫస్ట్ డే కవర్ స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు. అదేలే, నాకు ఐడియా వచ్చింది.